మ్యారేడ్ ఆ ఏంటి ఏ టైం లో చెప్పావో గాని కరెక్ట్ గా అదే జరిగింది ఏంటది నాకు ఆ కృష్ణ మీద లవ్ పుట్టింది కానీ తనకి ఇంకా చెప్పలేదు ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పే నాకు భయంగా ఉంది అక్కడే తప్పులో కాలేసావు చూడుజి ప్రేమ పుట్టక ముందు ప్రతివాడి మనసు గవర్నమెంట్ ల్యాండ్ లాంటిది ఎవడైనా కబ్జా చేయొచ్చు తెలుసుగా కాలేజీలో గర్ల్స్ లవ్స్ కబ్జాలు జరిగే లోపు ఖర్చు ఫేస్ కన్ఫర్మ్ చేసి ఆలస్యం అయితే అదే ఖర్చు నెత్తి నేసుకుని ఏడవాల్సి వస్తుంది హా పాతో సాంగల అయ్యో బాబోయ్ వెంటనే వెళ్లి ఖర్చు ఫేస్ अरे तलुपुंदेमणि वरस कट्टयनी इधर लाचिंग प्रति आड़पील मनसु पेली मुंदु पट्टा लेनी भूमि लांटिदि एवडैना जंडा पातेयोच्चु चाला डेंजर अला जरक मुंदे कुदरैन कुर्राणि चूसी पेली चेयडं मी बाध्यत सार बाला नु निजंगा ग्रेट अय्या नेनु उन्नानु मुद्दुवेदवनि दद्दम्मकु पेद्दम्म चुट्टं ఎందుకు పనికిరాని ఏవ నేబరాసి ఏ మాత్రం తెలివి లేని సన్నాసి బడుతాయి బేవర్సు డాఫర్ డఫంగి లోఫర్ లఫంగి ఆ ఆ పాప అప్ అప్ యమయా నేనేదో ఫీలింగ్ లో నన్ను నేను చిన్న తిట్టు తిట్టుకుంటే నేనే ఫీల్ అయ్యేటట్టు దర్దర్దర్దర్ నాన్ స్టాప్ గా తిట్టుకుంటూ పోతావా సార్ తిట్టడం కాదు మీరు ఆ టైప్ మనిషి కాదని చెప్తున్నా చాచా లాపు ఈ చెర నుంచి కళ్యాణకి కరెక్ట్ పెళ్లి కొడుకు వెతకడమే నా బాధ్యత ఆ ఎన్ని తిట్లు పుడితే మొక్కుకున్నాం అందుకే ఇక్కడికి వచ్చాం సార్ నిన్ను చూడడంతో గుళ్ళో దేవుణ్ణి చూసిన దానికన్నా ఎక్కువ ఆనందంగా ఉంది అన్నయ్య పాప పేరు సరళమ్మ
రోజు అక్షయ తృతీయ బంగారం కొనవాళ్ళే కాదు బంగారం లాంటి మనసున్న మీలాంటి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని వైష్ణవి దేవి గుడికి వెళ్లి పూజ చేయించి వస్తున్నా తీసుకోండి ప్రసాదం జీ థాంక్యూ బాలా యు ఆర్ సో గ్రేట్ బాలా ఎప్పుడు గ్రేట్ ఏనమ్మా ఇప్పుడే పాయింట్ల గ్రేటో చెప్పు అదే సార్ కళ్యాణి పెళ్లి చక్కగా జరగాలని గుడికి వెళ్తున్నా ఈలోగా గ్రేట్ గ్రేట్ అంటూ మోసేస్తుంది బాలా సార్ మా కళ్యాణి అంటే నీకు ఎంత అభిమానం అయ్యా నన్నేమో మా అమ్మాయి పెళ్లి కోసం మంచి అల్లుడిని చూడమని ప్రాణం తీసేస్తున్నా నువ్వేమో మా అమ్మాయి పెళ్లి జరగాలని దేవుళ్ళు మొక్కేస్తున్నావు నువ్వు నిజంగా దేవుడు పంపించిన దేవుడే నాకు పెళ్లి కొడుకుని చూడమని నాన్నతో చెప్పావా అవునమ్మా చెప్పాడు చూసేశాను కూడా బాలా రా చూద్దాం ఇతను డాక్టర్ అరుణ్ కాలిఫోర్నియా సూపర్ ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూపర్ ఇతను ఆర్కిటెక్ట్ మన దగ్గర బంధు సూపర్ ఇతను డెంటిస్ట్ మన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చాలా ఇదిగా ఉన్నాడు సూపర్ యో ఏంటయ్యా సూపర్ సూపర్ ఎంత మందికి ఇచ్చేయాలి మా అమ్మాయి ఏమైనా కళ్యాణ పాంచాలా అయితే డెంటల్ బెటర్ సార్ ఎందుకంటే అతను డెంటల్ మీరు మెంటల్ డెంటలా సెంటిమెంటల్ సార్ కరెక్ట్ అయితే ఈ డెంటల్ ని ఫిక్స్ చేద్దాం అసలు ఏమనుకుంటున్నాం నువ్వు మీరు అనుకున్నదే నేను అనుకుంటున్నాను జీ చాలే జీ అంటే జీ కృష్ణుని సీడీలో నువ్వే చూపించి కృష్ణ దగ్గరికి వెళ్లి డాన్స్ నేర్చుకోమని నువ్వే చెప్పి ఆ భైరవి కాలేజీకి వెళ్లి చేరమని నువ్వే చెప్పి కృష్ణని లవ్ చేయమని నువ్వే చెప్పి తోడి ప్రయోగాలు నువ్వే చేయించి నువ్వే కోడలు దూకించి నువ్వే నిచ్చెనలు ఎక్కించి నువ్వే ఐ లవ్ యూ చెప్పించి నువ్వే అన్ని చేయించి ఇప్పుడు కృష్ణతో నా ప్రేమ పెళ్లిగా మారాల్సిన సమయంలో మా నాన్నని వేరే పెళ్లి కొడుకుని చూడమని నువ్వే చెప్తావా ఏంటి డబుల్ గేమ్ ఏంటి డబుల్ గేమ్ బబుల్ గమ్ నువ్వు నువ్వు అంటావేంటి ఆ రోజే చెప్పా మధ్యవర్తిగా ఉండటం కంటే డాష్ బెటర్ అని చేసిందంత నువ్వే చేసి నన్నంటావేంటి నువ్వు చేసింది లవ్ నేను చేసింది హెల్ప్ హెల్పా అవును జీ అసలు నీ ప్రేమకు పెళ్ళని ముడిపడాలంటే ఎక్కడో చోట నీ ప్రేమ విషయం బయటపడాలి కదా ఆ పనే నేను చేశా ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్నగారి ముందు నీ పవిత్ర ప్రేమ విషయం ఓపెన్ చేయి ఆయనకి బీపీ షుగర్ అది ఇది అన్ని నార్మల్ గా ఉన్నాయి అన్ని డ్రామాలు బయట పెట్టే అసలు డ్రామాకు ఇదే రైట్ టైం వెళ్ళు జీ నారాయణ యూటమ్మా నువ్వు ప్రేమించావా ఎవరిని ఢిల్లీలో ఉన్నా ప్రేమించావా లేదు నాన్న ఇక్కడే ఇక్కడ ఎవరతను అదే మాస్టర్ మాస్టర్ అవును నాన్న భైరవి కాలేజ్ లో పనిచేసే డాన్స్ మాస్టర్ కృష్ణని నేను ప్రేమ్ ఏంటయ్యా ఏమిటిది సంగీతం నేర్పిస్తానన్న కాలేజీలో చేరి నా కూతురు ప్రేమ పాఠాలు నేర్పిస్తావా సార్ ప్రతి పాఠానికి మాస్టర్ ఉంటారు కానీ ప్రేమ అనే పాఠానికి మాత్రం మనసే మాస్టర్ సార్ నా కూతురుతో ప్రేమ నాటకాలు ఆడుతూ నన్ను పెళ్లి కొడుకుని తెమ్మని నాతో దొంగ నాటకాలు ఆడతావా నీలాంటి వాళ్ళకి పెట్టడానికి పేరు కూడా లేదు సార్ మీరు టోటల్ గా రాంగ్ రూట్ లో వెళ్తున్నారు కళ్యాణి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందా మాస్టర్ ని ప్రేమిస్తున్నానని తన నోటితో తను చెప్పింది మాస్టర్ అంటే నేను ఒకడినేనా తను ప్రేమిస్తున్న మాస్టారు ఈ పాట మాస్టర్ కాదు ఆ డాన్స్ మాస్టారు డాన్స్ మాస్టర్ ఏ డాన్స్ మాస్టర్ అయ్యా భైరవి కాలేజ్ డాన్స్ మాస్టర్ కృష్ణ ఇక్కడికి ఎందుకు వచ్చాడయా అతని ఇక్కడికి రాలేదు కళ్యాణియే వెళ్ళింది కళ్యాణి అక్కడికి వెళ్ళిందా ఎందుకు చెప్పాగా ప్రేమ నేర్చుకోవడానికని చిచ్చి డాన్స్ నేర్చుకోవడానికని కళ్యాణి భైరవి డాన్స్ కాలేజ్ వెళ్ళిందా ఆ కాలేజ్ మాస్టర్ తో డాన్స్ లో ప్రేమలా నో అది జరగడం వీల్లేదు ఐ విల్ నాట్ అలౌ ఆ కాలేజ్ చైర్మన్ కి నీకు ఏవో గొడవలు ఉంటే ఆ కాలేజ్ మాస్టర్ ని నేను ఎందుకు ప్రేమించకూడదు కృష్ణ ఆవిడికి చుట్టం కాదు నా సొంతం నార్మల్ నువ్వేవైపైతే కన్నెత్తి చూడకూడదు నేను ఇన్నేళ్ళుగా కోరుకుంటున్నాను అక్కడికే వెళ్ళి ద్రోహం చేస్తావు ఆ కృష్ణతో నీ పెళ్లి జరగదు నేను ప్రాణంతో ఉండాలంటే నీ ప్రేమను మర్చిపో అది జరగని పని ఆఖరిసారిగా చెప్తున్నా కృష్ణని తప్ప మరొకరిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూసావో నా శవాన్ని చూస్తా నన్ను కొట్టినా సరే చంపినా సరే కృష్ణ భర్త కృష్ణ భర్త కృష్ణ భర్త మీ పంతాలు పట్టింపుల కోసం
కళ్యాణ జీవితాన్ని బలి చేయకండి ప్లీజ్ వెళ్ళి ఆ కృష్ణతో మాట్లాడి రండి ఏంటి నేను ఆ కాలేజీకి వెళ్ళడమా నెవర్ నా కార్ కూడా ఆ దారిలో పోకూడదని 18 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళే మనిషినయ్యా నేను నేను ఛీ మరి అంత పట్టుదల ఎందుకు సార్ ఆ పైరవి కాలేజ్ చైర్పర్సన్ చాముండేశ్వరి ఈ ఊరొచ్చా కాలేజీ నడపడానికి కారణం నా కూతురు నన్ను దూరం చేయడానికి ఏంటి సార్ మీరు అంటున్నది తన ఇంట్లో పెళ్లి జరగడం కోసం ఎదురింట్లో శవం లేచినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం చాముండేశ్వరి చాముండేశ్వరి అంటే ఎవరు అనుకుంటున్నావు నా భార్య చాలా ఏళ్ల క్రితం మేము విడాకులు తీసుకున్నాం అప్పుడు కళ్యాణి వయసు ఎంతో తెలుసా 2 ఏళ్ళు అహంకారానికి ప్రతిరూపమయ్యా చాముండేశ్వరి ఆ అహంకారమే మా కాపురాన్ని వేర్చేసి మమ్మల్ని కోర్టులో విడాకుల దాకా తీసుకొచ్చింది పెద్ద కూతురు తనకని చిన్న కూతురు నాకని కోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు ఈ కూతుర్ని కూడా పోగొట్టుకుంటే బ్రతికుండి చచ్చిన వాడిని అయిపోతానయ్యా ఇప్పుడు చెప్పు నన్ను వెళ్ళమంటావా ఈ కూతుర్ని కూడా నా చిత్రాల బలిమంటావా మీ కూతుర్ని అప్పగించేది చాముండేశ్వరికి కాదు సార్ కృష్ణకు ధైర్యంగా వెళ్ళిరండి సార్ అమ్మగారి రూమ్ లో వస్తున్నాని విరగొడుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ రండి సార్ అమ్మ కళ్యాణి